మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్యం మెరుగుపడి తిరిగి ప్రజాదీవన యాత్ర పునఃప్రారంభమవ్వాలని కోరుతూ కమలాపూర్ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమలాపూర్ నుంచి ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం వరకు ఈటల అభిమానులు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో కమలాపూర్ మండలంలోని అన్ని గ్రామాల ఈటల అభిమానులు పాల్గొన్నారు. అంటే పాదయాత్రగా బయలుదేరారు. హుజూరాబాద్లోని ప్రతి గ్రామాన ప్రతి పల్లెటూరున తిరిగి దీన్ని సందర్శిస్తారు. ఈటల రాజేందర్ గారు 12వ రోజు వీణవంక మండలంలోని మందబాక గ్రామంలో అనివార్య కారణాల వల్ల ఆరోగ్యం సహకరించక అక్కడే ఆగిపోయాడు. ప్రజాదీవన యాత్ర అక్కడికే ఆపారు. ఈరోజు కమలాపూర్ మండలంలోని ఈటల అభిమానులు అందరం కలిసి కమలాపూర్ మండలంలోని రామాలయం నుండి ఇల్లంతకుంట దేవాలయంలోకి పాదయాత్రగా బయలుదేరాము. ఇందుకు హుజూరాబాద్లోని ఈటల అభిమానులే కాక తెలంగాణ రాష్ట్రంలోని యావత్ ఈటల అభిమానులందరూ ఈటల రాజేందర్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. మొన్న జరిగిన పాదయాత్రలో రాజేందర్ గారు అనారోగ్యానికి గురి కావడం జరిగింది. అందులో భాగంగా కమలాపూర్ యువత అందరూ కలిసి రామాలయం నుండి ఇల్లంతకుంటకి పాదయాత్రతో పోయి ఈటల రాజేందర్ గారి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, పాదయాత్ర అయితే ఎక్కడైతే స్టాప్ అయితే